विद्यापल्ली डिवीजन पैध येगोलम कुमार गौड् चारटबल ट्रस्ट आध्र्यन सेवा कार्यक्रम सुल्तानाबाद मंडल पूसा ग्राम में निरुपेद कुटा की चंदन गुर्रम भाग्यलक्ष्मी शंकरय्य कूतुरु कोमलता विवाहा 50 किलोल बिय्यम मरियु पेल्लिकूतुरु चीर अंदिंचारु। ई संदर्भंगा ट्रस्ट अध्यक्षुडु सदयगौड् मात्लाडुतू 2004 संवत्सरंलो वारी अन्न कुमार गौड् चारिपोयारनि 2005 संवत्सरंलो कुमार गौड् चारिटबल ट्रस्ट स्थापिंचि ट्रस्ट आध्वर्यंलो पेद्दपल्लि डिविजन परिधिलो निरुपेद कुटुंबालकु पलु सेवा कार्यक्रमालु चेशारनि चेप्पारु। ई कार्यक्रमंलो వేగొలం సుమన్ గౌడ్, చింతల గోపి, కటగోని అరవింద్ గౌడ్, మైలారం శ్రీనివాస్, ఉస్తెం అజయ్, వీరెల ప్రణయ్, యాదగిరి సదానందం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ఈ పూసల గ్రామంలో నిర్వేద కుటుంబానికి చెందిన గురం భాగ్యలక్ష్మి శంకరయ్య గారి కూతురు కోమలత గారి వివాహము రేపు ఉన్నది। ఆ వివాహం ఉన్నదని చెప్పి మా ఏగొల కుమార్ గౌడ్ చార్టర్ ట్రస్ట్కు ఇక్కడ గ్రామస్తులు మాకు తెలియజేయడం జరిగింది। వారి కోరిక మేరకు ఇవాల వారి ఇంటికి వచ్చి ఆ కోడలకు ఒక మేనమామలాగా నేను పెళ్లి కూతురుకు ఒక చీర ఇవ్వడం జరిగింది। అలాగే వివాహానికి ఒక 50 కిలోల బియ్యం మా ఏవల కుమార్ గారు చాటప్ ట్రస్ట్ ద్వారా అందిడం జరిగింది। ఇలాంటి నిర్పేద కుటుంబాలకు ఏమైనా దాతలు ఉంటే కూడా పెద్ద మనసు చేసుకొని ముందుకు వచ్చి నిర్పేద కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మా ఏవల కుమార్ గారు చాటప్ ట్రస్ట్ ద్వారా వేడుకుంటున్నాను। అలాగే ఈ ప్రోగ్రామ్స్ మా అన్నగారైన ఏవల కుమార్ గౌడ్ గారు 2004 సంవత్సరంలో చనిపోవడం జరిగింది। మా అన్నగారి పేరు మీద మా అన్నగారి మీద నాకున్న ప్రేమతో ఆయన పేరు మీద ట్రస్ట్ స్థాపించి 2005 సంవత్సరం నుండి పలు నిర్పేద కుటుంబాలకు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది। అలాగే ఏమైనా టెంపుల్లో సెల్వేంద్రులే కావచ్చు, సన్పీన కాడ బియ్యమే కావచ్చు, ఏదైనా హాస్పిటల్ ఉంటే నిక్షత్ర సర్పులే కావచ్చు, మరియు ఏదైనా ఆ హాస్పిటల్ ఉండే వాళ్ళకు రక్తదాన శిబిరాలే కావచ్చు మా ట్రస్ట్ ద్వారా ఏర్పడా చేయడం జరుగుతుంది। అలాగే మా చిన్నారులైన ఏగల జోషిక మరియు కౌశిక్ వాళ్ళ ప్యాకెట్ మంతో ఈ లాక్డౌన్లో కూడా మా పిల్లలు కూడా వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। వాళ్ళు ఒక 2 లక్షల విలువ రూపాయల విలువ గల సామాన్లు ఈ లాక్డౌన్లో ప్రైవేట్ టీచర్లు కావచ్చు మరియు నిర్పేద కుటుంబాలకు వారు డొనేషన్తోనే కావచ్చు వాళ్ళ సొంత ప్యాకెట్ మంతోని వారు కూడా మా పిల్లలు కూడా నా రూట్లో నడిచి వారు కూడా సేవభావంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది। అలాగే వాళ్ళ నిరుపేదలు ఉంటే మా ఈ సేవా కార్యక్రమాలు వినియోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను। ఈ కరోనా మరొకటి గుణపాఠం కూడా నేర్పుతుంది। అదేంటిదంటే ఇంతకు ముందు మనం పెళ్లిళ్ళు గ్రాండ్గా వేసుకునే వాళ్ళం, 100 మందితోనో 200 మందితోనో 500 మందితోనో గ్రాండ్గా వేసేవాళ్ళం। ఇప్పుడు ఆ పెళ్లిళ్ళు కూడా 100 150 మందికి అయింది। మీరు ఆ పెళ్ళికి పెట్టే ఖర్చులతో కూడా ఇలాంటి పేద కుటుంబాలను ఆదుకుంటే బాగుంటుందని చెప్పి నేను మరొకసారి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను శిరసు వంచి పాదవందనం తెలియజేస్తున్నాను। సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన ధర్నీ సైట్కు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్। ఈ సందర్భంగా పాల్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మధ్యాహ్నం 12:45 ధర్నీ సైట్ను ప్రారంభించారని, ఈ ధర్నీ సైట్లో నవంబర్ 2వ తేదీ నుండి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అన్నారు। ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ధరణి పోర్టల్ని ప్రారంభించారు 12:45 ఈరోజు నుండి ధరణి పోర్టల్ అమలులోకి వస్తున్నది। ఇప్పుడు మన సిటిజన్స్ అంటే కొనుగోలుదారు అమ్మిన వాళ్ళు కొనుగోలు తీసుకున్నారు కొన్న వాళ్ళు ఏం చేయాలి అంటే సిటిజన్ డాటాలకు వెళ్ళేసి వాళ్ళు అందులో వాళ్ళ డాటాను వాళ్ళే ఆన్లైన్లో చేసుకోవాలి। చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ మొత్తం పోర్టల్ మొత్తం దాంట్లో ఉన్న ఏమేమి ఆప్షన్స్ ఉన్నాడో క్లారిటీగా నింపేసి ఆన్లైన్లో చేసుకుంటే స్లాట్ బుకింగ్ అనేది వస్తుంది, ఏ రోజు రావాలి కార్యాలయానికి ఏ టైంకి రావాలి అనేది కూడా అన్నీ అందులో ఆన్లైన్లో వచ్చేస్తుంది। అది రాగానే MR ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు
డబ్బులు కట్టిన ఛాలెంజ్ వాళ్ళు మన పుట్టదా పాస్బుక్ సంబంధించిన రిసిప్ట్స్ అన్ని పట్టుకొని మా దగ్గర వస్తే మా దగ్గరలో ఒక 15-20 నిమిషాలలో పుట్టదా పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కనుగోలు చేసింది కావచ్చు, దానం ఇచ్చింది కావచ్చు, వారసత్వంగా వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళది కూడా కావచ్చు, పార్టీషన్ అందరూ ఉన్న భూమి మొత్తం అన్న పేరు మీద ఉంటే వాళ్ళందరూ పంచుకోవడానికి కూడా చేసుకోవచ్చు. ఈ 4 భాగాలుగా ఏ రకమైన కూడా స్లాట్ బుకింగ్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక మా దగ్గరికి వచ్చేస్తే ఒక 15-30 నిమిషాల వరకు ఆటోమేటిక్లీ అయిపోతుంది. కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో ప్రశాంత్ క్లాస్ స్టోర్ ఆధ్వర్యంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ వార్డు మెంబర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దసరా పండగ సందర్భంగా ప్రశాంత్ క్లాస్టర్ ఎగడపల్లి వారి ఆధ్వర్యంలో దసరా కానుకగా ఒక ఆయన ఆలోచన మేరకు ఒక 6 గిఫ్ట్లు మరియు 1 కన్సల్టింగ్ ప్రైజు పెట్టడం జరిగింది. వీరికి 2000 పైన ఎవరు కొంటారో వారికి చిట్టి కూపన్లో వేసి ఆ కూపన్ తీయడం జరిగింది. తీసిన వారిలో 7 విజేతలుగా రావడం జరిగింది. వారికి ఈరోజు వారికి ఆ బహుమతులు పంచడం జరిగింది. దీనికి గాను ఈ క్లాస్ స్టోర్ తరఫున మా అభినందనలు తెలుపుతూ మా పెగడపల్లి గ్రామంలో ఇంకా మంచి మంచి బట్టలు తీసుకొచ్చి అధిక బిజినెస్ చేయాలని కోరుకుంటూ షాప్లో మేము 2000 షాపింగ్ చేయడం వల్ల మాకు ఇందులో కూపన్ వేసాము. కూపన్ వేసి వల్ల నాకు ఫస్ట్ బహుమతి వచ్చింది.